हाय फ्रेंड्स अंदर की नमस्कार इवा मनमु होल मसूर दाल मिक्चर तैयार चेसुकोबोतुन्नाम अंदुकु मुंदुगा मसूर दाल होल मसूर दाल अंडी सूपर मार्केट दोरुकुतायी मामूलुगा चाला मंदी एर्र कंदी पप्पु अनि कोंटुंटारंडी ई पप्पु कूडा चेसुकुंटारु इवी आन्लैन लो गानी सूपर मार्केट लो गानी दोरुकुतायंडी इवी ओवर नाइट नानबेट्टुकोनि नेनु 1 किलो तीसुकुन्नानंडी चूडंडी వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మసూర్ దాల్ వీటిని నేను 1 కిలో తీసుకున్నాను కదండి 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు అండి వంట సోడా వేసి 6 టు 8 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుందండి లేదంటే నైట్ నానబోసుకొని మార్నింగ్ तैयार एला चेसुकोवालनो चूपिस्तानंडी इला मिक्स चेसी मूत पेट्टी नानबेट्टुकोवाली फ्रेंड्स इला नानबेट्टुकोनी नीळ्ळन्नी वडगट्टी पेट्टानंडी इप्पुडु इवन्नी बट्ट पैन फ्यान किंद आरबेट्टुकोवालंडी इला नीळ्ळु लेकुंडा तड़ी एमी लेकुंडा अन्नी क्लीन का आरबेट्टुकोवालंडी काटन बट्ट पैन वेसी आरबेडुतुन्नानु ओवर नाइट नानबेट्टानंडी वीटिनी वंट सोडा वेसी नानबेट्टुकुन्नानु इवी तड़ी लेकुंडा क्लीन का आरबेट्टुकोवाली इला अन्नी काटन बट्ट पैन आरबेट्टुकुन्नानंडी తడి లేకుండా మొత్తం డ్రై చేసుకోవాలి తర్వాత వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలనో చూపిస్తానండి ఇలా అన్ని డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కొద్దిగా కూడా తడి లేకుండా ఆరబెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై చేయాలండి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలనో చూపిస్తాను చూద్దామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ పోసి బాగా హీట్ చేసుకున్నాను ఆయిల్ ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్న మసూర్ దాల్ వేసి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా వేసి బాగా క్రిస్పీ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా వేయించుకోవాలి వేగిపోయండి మనకి ఎలా వేగాయో లేదో తెలియాలంటే గరిటెలో వేసుకొని ఇలా వేస్తే సౌండ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చాక వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకుందాము బాగా క్రిస్పీగా వేగేయండి ఇలా వేయించుకొని అన్ని ఇలా మరో రౌండ్ కూడా వేసి వేయించుకున్నామండి నేను 1 కిలో దాకా తీసుకున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి అప్పుడే మీకు అన్ని సమానంగా ఫ్రై అవుతాయండి ఇది మనం ఇంట్లోనే ఈ మిక్చర్ తయారు చేసుకోవచ్చండి స్వీట్ షాప్ లో లాగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా పిల్లలకు గాని పెద్దవాళ్ళకు గాని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్ని వేయించి ఇలా సౌండ్ రావాలండి చూడండి ఆయిల్ అంతా దిగే వరకు ఇలా చేసి పక్కన వేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు రుచికి సరిపడినంత salt వేస్తున్నానండి salt
కారం పొడిని రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసుకుందాము చిన్న పిల్లలకైతే కారం వేయకుండా ఓన్లీ salt వేసి ఇచ్చిన ఎంతో టేస్టీగా ఉంటుందండి దీన్ని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఉప్పు కారం మిక్స్ చేసాకండి చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి భద్రపరచుకుంటే 1 మంత్ వరకు ఉంటాయండి ఇవి ఎంతో టేస్టీగా ఉండే హోల్ మసూర్ దాల్ మిక్చర్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి ఇందులో కారపూసు గాని కరివేపాకు గాని మిక్స్ చేసుకున్నా బాగుంటుంది ఇలా ఒట్టిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో టేస్టీగా ఉండే మసూర్ దాల్ మిక్చర్ రెడీ అయిందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ